हाय फ्रेंड्स, दिस इज वरलक्ष्मी। तोटकूर पप्पु तैयार चेस्तुन्नानु, चूडंडी फ्रेंड्स एला उन्नाय। फर्स्ट तोटकूर तीसुकुन्नानु, कंदिपप्पु बागा शुभ्रंगा चेसि पेट्टुकुन्नानु, कडुक्कोनि पेट्टुकुन्नानु कंदिपप्पु। अंदुलो कावाल्सिन टमाटालु कट चेसि पेट्टुकुन्नानु, मामिडि मुक्कलु, उप्पु रेंडु एरगड्डलु, पसुपु, पंडु मिर्चि ఒక కొన్ని, చింతపండు తీసి పెట్టుకున్నానండి। ఇందులో కందిపప్పులో తీకి నేను ఇందాక కడిగి పెట్టుకున్నాను కదండి ఆకుకూర, ఇవన్నీ దీనిలో వేసుకుంటున్నానండి। ఆకుకూర వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి। మనం ఉడికించడానికి తీసుకొని అందులోకి ఇందాక ముక్కలన్నీ పెట్టుకున్నాను కదండి అవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇందులోకి। ఇదిగోండి ఇలాగ అన్నీ వేసుకొని నేను ఈ ఇందాక నేను పెట్టిన దానిలో పెట్టుకొని ఇప్పుడు దీన్ని కుక్కర్ లోకి ఉడికేటట్టు కుక్కర్ లో ఉడికేయడానికి పెడుతున్నానండి। ఇదిగోండి కుక్కర్ లో పెట్టేశాను, ఇప్పుడు 3 విజిల్స్ రాచిన తర్వాత తిరగమత పెట్టుకోవాలండి। ఇదిగోండి కుక్కర్ పెట్టుకొని వెలిగించుకున్నాను, తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేస్తామండి। తోటకూర పప్పు బాగా ఉడికిపోయింది, ఇది కూడా మనం పెట్టుకున్నవన్నీ పోపు దినుసులన్నీ ఉడికిపోయాయి, ఇప్పుడు ఇవన్నీ స్మాష్ చేసుకోవాలన్నమాట। ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లాగా ఆకుకూర పప్పుని అదే పప్పు ఇవన్నీ వేసి ఇంగ్రీడియన్స్ అన్ని వేసి ఇట్లాగా స్మాష్ చేసి పెట్టుకున్నానండి। స్మాష్ చేసి పెట్టుకున్నాను, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, కరివేపాకు, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు రెండు, ఉల్లిపాయ రెండు, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి। స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాను ఒక గరిట, ఇందులో ఆవాలు, పోపు దినుసులు, రెండు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, స్మాష్ చేసిన తెల్లబాయలు, ఇదిగోండి ఎర్రగడ్డలు ఒక గడ్డ వేసుకుని కొంచెం బాగా వేగాలన్నమాట। ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత ఇది కొంచెం బాగా వేపాలండి। ఆనియన్స్ ఇందులో చిటికెడు, సాల్ట్ కూడా వేయాలండి। ఇదిగోండి లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి వీటిని, ఇదిగోండి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది। ఇందాక చేసి పెట్టుకున్నాను కదండి పప్పు, ఆకుకూర పప్పు అది స్మాష్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇందులో తిరగమాతలు వేసేయాలండి। తిరగమాతలు వేసేసి బాగా కలబెట్టేసేసి అంతేనండి, తోటకూర పప్పు తయారైపోయిందండి। దిస్ ఇస్ వరలక్ష్మి అండి, మీకు ఇది నచ్చినట్లయితే సో టేస్టీ యమ్మీ యమ్మీ ఆకుకూర పప్పు తయారైపోయిందండి, సో టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీగా ఉందండి। ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి ఇది ఆకుకూర పప్పు, ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీ పప్పు తోటకూర పప్పు। మీకు నచ్చినట్లయితే లైక్ చేయరా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా। నోరించే గుమగుమలాడే తోటకూర పప్పు తయారు। నోరూరించే తోటకూర పప్పు తయారండి, చూడండి ఎంత టేస్టీగా కమ్మగా ఉందండి, మీరు ట్రై చేయండి।